ఓషో పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో ధ్యాన కరపత్రాలు పంపిణీ చేయడం చేశారు. ఆరోగ్యంగా ఉండాలంటే ధ్యానం చేయాలని పిరమిడ్ మాస్టర్లు తెలియజేశారు. కర్నూలు జిల్లా కోసిగ మండలంలో ధ్యానం ప్రచార రథ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రస్తుత సమాజంలో డబ్బులు చెల్లించి రోగాలను కొని తెచ్చుకుంటున్నారని, రూపాయి ఖర్చు లేకుండా ధ్యానం చేయగలిగితే కోటి లాభాలున్నాయని, ధ్యానానికి అంత ప్రాముఖ్యత ఉందని తెలిపారు. పిరమిడ్ మాస్టర్ మల్లికార్జున మాట్లాడుతూ కోసిగిలో సిద్ధప్పపాలెం వీధినందు ఓషో పిరమిడ్ ధ్యాన కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ ధ్యాన కేంద్రంలో ఉచితంగా ప్రతిరోజు ధ్యానం నేర్పించడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని, ధ్యానం వల్ల మానసిక ఆందోళన ఒత్తిడులకు దూరం అవ్వచ్చన్నారు. ఆశిస్తున్నాను దయచేసి అందరూ శాస్త్రమేత ధ్యాస పెట్టి ధ్యానం చేసి ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని చెప్పి వాళ్ళ ఆదేశం ద్వారా మనం ఈ రోజు మన గ్రామన ఇంటింటికి కరపత్రాలు పంచుతున్నాము. అలాగే యోడవాడ సిద్ధప్ప పాలెంలో పిరమిడ్ ధ్యాన సెంటర్ ఉంది. సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు ధ్యాన ప్రచారము ఉచితంగా నేర్పించబడను. దయచేసి అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అందరూ సహకారులుగా మారాలని చెప్పి దయచేసి అందరూ సహకారులుగా మారండి. మన ఆరోగ్యంగా ఉంటారని మన బ్రహ్మర్షి పత్రికి గారు చెప్పారు. దయచేసి అందరూ ధ్యానం చేసి ఆనందంగా ఉండాలని మనవి. కోసి గ్రామ ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి, మేము ఇక్కడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ధ్యాన ప్రచారం నిమిత్తం ఈ కోసికి రావడం జరిగింది. మన ఆదోనే పిరమిడ్ మాస్టర్ వారి ఆధ్వర్యంలోను, కోసి పిరమిడ్ వారి సౌజన్యంతోనూ, అట్లే ఎమ్మైనూరు పిరమిడ్ మాస్టర్ వారి సౌజన్యంతోనూ ఇక్కడ ధ్యాన ప్రచారం నిర్వహించడానికి వచ్చాము. ఇంటింట ధ్యాన ప్రచారం నిమిత్తం ఈ కోసికి అంతా కూడా ప్రచారం చేయడం జరిగింది. ఈ ధ్యానం చేయాలనే ఉద్దేశంతో ధ్యాన ప్రచారం చేయడం జరుగుతుంది. కావున స్థానికంగా ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఎవరైతే ఈ మాధ్యమం ద్వారా వింటున్నారో ఇకంతా ముఖ్య విజ్ఞప్తి ఏమనగా, మాకు ఇక్కడ దగ్గరలోన ఊరువాకిలి దగ్గరలో ధ్యాన కేంద్రం ఉంది. మరి సమయాన్ని కేటాయించుకుని ఎవరైనా సరే ధ్యానం చేయదలిచిన వారు ప్రతి ఒక్కరూ మేము ఇచ్చే ప్లాంఫ్లెట్ ద్వారా ఆ కింద కనపరిచిన నెంబర్లకు ఫోన్ చేసి ఎవరైతే ధ్యానం చేయాలని అనుకుంటారో సంప్రదిస్తే వారికి ఉచిత ధ్యానాన్ని మేము అందిస్తాము. కావున ప్రతి ఒక్కరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నా. అయిపోయింది.